మాది ఓన్ ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. మేము సౌత్ కాటన్ ఏదైతే ఉందో, మంగళగిరి కాటన్, మేము దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఒకటి కాటన్ ఫ్యాబ్రిక్స్ అనేదే కాకుండా మేము ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తోటి డీల్ చేస్తాం. మాది ఓన్ బ్రాండ్ కూడా ఉంది. ఆ బ్రాండ్ నేమ్ వచ్చేసి ఫ్లావిడో. మేము బ్రాండ్స్కి అన్నిటికీ జాబ్ వర్క్ అంటే వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఇస్తాము. ఇట్లాంటి మామూలుగా బొటిక్ ఛార్జ్ 2,500-3,000. మా దగ్గర ఏంటి అంటే 200-250 రూపీస్లో మేము ఏదైనా స్టిచ్ చేసేస్తాము. కస్టమర్కి వాళ్ళు వాళ్ళ ఫ్యాబ్రిక్స్లోనే కూడా మేము స్టిచ్ చేసేవాళ్ళము. వాళ్ళ ఓన్ ప్రైవేట్ లేబుల్స్, వాళ్ళ ఓన్ బ్రాండ్ లేబుల్స్ కూడా మేము పర్టికులర్ మా బ్రాండే కావాలి లేబుల్ వేసి ఇవ్వమన్నా కూడా ఇస్తారు. అండ్ పర్ డే మాది మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ వచ్చేసి 1,500 పీసెస్ దాకా చేద్దాం. ఆంధ్ర తెలంగాణలో ఇంత పెద్ద మెషిన్ అంటే మేబీ మా దగ్గర ఉంది. అన్నిటి కంట్రోల్ దీంట్లో ఉందన్నమాట. దీనికి 20,000 స్టిచెస్ అన్నమాట. ఈ మెషిన్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే శారీస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఎక్కువ గ్యాప్ లేకుండా శారీస్ అనేది కంటిన్యూస్గా ఎంబ్రాయిడరీ అనేది జరగడం అవుతుంది. 12 అవర్స్కి అరౌండ్ 4 లాక్ స్టిచెస్ వరకు మేము మెషిన్ అనేది ఆపరేట్ చేయగలం. ఫ్లావిడో అనేది మా ఓన్ బ్రాండ్, మా సింగిల్ బ్రాండ్. మేము మా ఏవైతే గార్మెంట్స్ ఉన్నాయో ఇది మా ఓన్ బ్రాండ్ మీద మేము రన్ చేస్తాం. బ్లౌజెస్ స్టిచింగ్ చేస్తాం, కుర్తీస్ అనేది, ఫ్రాక్స్, ఏ టు జెడ్ కంప్లీట్ సొల్యూషన్ ఫర్ ఈవెన్ కిడ్స్ వేర్, ఉమెన్ బేస్డ్ జెండర్. మేము లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మా దేశంలో ఫ్యాబ్రిక్ బిజినెస్. సో ఇప్పుడు వచ్చి మనకి సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటి ఖాదీ ఫ్యాబ్రిక్స్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ సాఫ్ట్ గా ఉంటాయి. బొటిక్స్ వాళ్ళకి కానివ్వండి, డైరెక్ట్ కస్టమర్స్ అయినా కూడా, ఈవెన్ సింగిల్ పీస్ అయినా కూడా దే కెన్ కాంటాక్ట్ అస్. ఇండివిజువల్ కస్టమర్స్ కి హోల్సేల్ ప్రైస్ వేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ వేస్తాము. మామూలుగా రీసేలర్స్ కి ఎట్లా అంటే వాళ్ళు ఇనిషియల్ పర్చేజ్ అనేది మినిమం 15,000 చేయాలి. బేసికల్ గా మన హైదరాబాద్ లో ఉమెన్స్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తక్కువ. ఫ్రాంచైజీ స్టోర్ ఎట్లా అంటే వాటి ఫ్రాంచైజీ ఫీ వచ్చేసి 2 లాక్ రూపీ ఉంటుంది. దానికి మేము 5 లాక్ రూపీ వర్క్ స్టాక్ పంపిస్తాం. మా దగ్గర మా ఫ్రాంచైజీ స్టోర్ మేము స్టోర్ వచ్చేది అంటే నైటీస్, కుర్తీస్, శారీస్. 45 డేస్ తర్వాత కానీ గార్మెంట్ అనేది కానీ మూవ్ కాకపోతే మేము కంప్లీట్గా అక్కడ నుంచి వెనక్కి తీసుకుంటాం. వాళ్ళకి ఎవ్రీ మంత్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ వీక్ నుంచి మంత్ కంటిన్యూస్ వాళ్ళ డిజైన్స్ అనేది స్టోర్కి వెళ్తూనే ఉంటారు. విలేజెస్లో ఉంటారు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు. సో మేమే వాళ్ళకి పికప్ అండ్ డ్రాప్ అది మేము ప్రొవైడ్ అనమాట. బేసికల్ మా దగ్గర ఇప్పుడు 3 ట్రైనర్స్ ఒక డిజైనర్, ఫుల్ టైమ్ డిజైనర్, ఒక 3 ట్రైనర్స్. మిషన్ వర్క్ అనేది హాఫ్, హ్యాండ్ వర్క్ అనేది హాఫ్. ఓకే. సో దానివల్ల కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ ప్రొడక్షన్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ప్రతి ఒక్కటి ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి లేబుల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా మేము సోర్స్ చేసి వాళ్ళు అనుకున్న ప్రైస్లో వాళ్ళు అనుకున్న డిజైన్ వీటిని గీచండి. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటివ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము చేసాం హైదరాబాద్ అత్తాపూర్లో ఉన్నటువంటి అరియా ఎక్స్పోర్ట్స్ వరకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కండి. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా లేడీస్ సంబంధించిన గార్మెంట్స్ అయితే మనకి కుర్తీస్ కానివ్వండి, ఫ్రాక్స్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి, ఈ విధంగా రెడీమేడ్ సంబంధించిన కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. సో వీళ్ళకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనే ఉన్నాం ప్రజెంట్. సో ఇక్కడంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు నేను చూపిస్తాను ఎలా డీల్ చేయాలి వీళ్ళతో, ఎలాంటి రేంజెస్లో ఇక్కడ మన కలెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేసుకోబోతున్నాను. వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా అడిగి తెలుసుకుందాం. పదండి ప్రజెంట్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ గురించి షేర్ చేసుకోవడానికి మనతో పాటు అరియా ఎక్స్పో సంబంధించిన యాజమాన్యం త్రినాథ్ గారు మనతో పాటు ఉన్నారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్. సో మా వ్యూయర్స్కి చెప్పండి, మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి సార్? మామూలుగా ఫస్ట్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనేది మేము ఫస్ట్ సోర్స్ చేసుకోవడం. మాది ఓన్ ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. మేము సౌత్ కాటన్ ఏదైతే ఉందో, మంగళగిరి కాటన్, మేము దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఒకటి కాటన్ ఫ్యాబ్రిక్స్ అనేది కాకుండా మేము ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తోటి డీల్ చేస్తాం. మామూలుగా ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనేది వన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఇన్వెంటరీ అనేది జరుగుతుంది. పర్టికులర్ ఒక్కో డిజైన్కి కలర్కి ఎన్ని మీటర్స్ వచ్చింది అనేది ఫస్ట్ ఇది చేసుకొని ఆ తర్వాత మేము ఎన్ని పీసెస్ చేయాలి అనేది ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం. దాని తర్వాత డిజైనింగ్కి వెళ్తుంది ఫస్ట్. డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని పీసెస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటాం. వీళ్ళంతా మా టీమ్ మెంబర్స్ అనమాట. వాళ్ళు ఫస్ట్ ఇట్లా ప్యాటర్న్ పేపర్ చేసుకుంటారు. ఇట్లా లేయర్స్ వేసుకొని స్ట్రెచ్ చేసుకొని ఈ ప్యాటర్న్ పేపర్ అనేది ఎగ్జాక్ట్గా ఆ లేయర్స్ మీద పెట్టి దానికి తగ్గట్టుగా కట్ చేసుకుంటారు. ఇలా ప్యాటర్న్ పేపర్ చేసుకోవటం వల్ల ఏంటంటే యావరేజ్ అనేది కన్సంప్షన్ అనేది తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువ క్వాంటిటీ అనేది మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దానివల్ల ఈ ప్యాటర్న్ అనేది చేసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్స్ అన్ని డిజైన్స్ అన్ని కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కదా సార్? ఎవ్రీ టైం చేంజ్ అవుతుంది. ప్రతి డిజైన్కి అట్లా ప్యాటర్న్స్ అన్ని అట్లా చేసుకుంటూ ఉంటారు. ఓకే, అక్కడ మీరు ప్లేస్ చేశారు. ఓకే.
ఇదంతా కంప్లీట్ గా ప్యాటర్న్స్ అన్ని ఇవన్నీ ఇట్లా ప్యాటర్న్స్ పెట్టుకుంటా ఉంటాం. ఈ ఫ్యాబ్రిక్ లో ఎన్ని కుర్తీస్ అనేవి డిజైన్ చేస్తారు? ఎంత నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి 300 పీసెస్ చేస్తాం ప్రతి ఒక్క దానికి. ఎందుకంటే మేము మాది ఓన్ బ్రాండ్ కూడా ఉంది. ఆ బ్రాండ్ నేమ్ వచ్చేసి ఫ్లావిడో. ఆన్లైన్ పోర్టల్స్ కానీ మా ఫ్రాంచైజీ స్టోర్స్ కానీ మేము ప్రతి ఒక్క దానికి సప్లై చేస్తాం. మేము 300 పీసెస్ అనేది ఒక స్టైల్ చేస్తాము. ప్లస్ అదిగాక మేము బ్రాండ్స్కి అన్నిటికీ జాబ్ వర్క్ అంటే వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఇస్తాము. ఇప్పుడు మెయిన్ ఈ వీడియో ద్వారా మేము కన్వే చేయాల్సుకుంటుంది ఏంటి అంటే చూసే ప్రతి ఒక్క కస్టమర్స్కి మేము ప్రతి వాళ్ళకి ఎక్కడ స్టిచ్చింగ్ సర్వీసెస్ అనేది ఎక్కడ చేయాలో తెలియదు. అండ్ ఈవెన్ ఇండివిజువల్ కస్టమర్స్కి కూడా చాలా తెలియదు. అండ్ బయట ప్రైజెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఒక సూట్ ఇట్లాంటివి కానీ తీసుకుంటే సపోజ్ ఈ టైప్ ఆఫ్ లెహంగా ఇట్లా ఉన్నాయి ఇట్లాంటివి మామూలుగా బొటిక్ దే చార్జ్ 2500-3000. అవును. ఇది ఎందుకు అవుతుందంటే జస్ట్ టైలరింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మా దగ్గర ఏంటి అంటే 200-250 రూపీస్ లో మేము ఏదైనా స్టిచ్ చేసిస్తాము. ఓకే. ఇది ఆర్గన్జా ఫ్యాబ్రిక్ లో చూస్తున్నారు. ఫ్రాక్ టైప్ కలెక్షన్ అన్నమాట. మామూలుగా ఇది స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి 250 రూపీస్ లో స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇంకా ఫ్యాబ్రిక్ అనేది మేము సోర్స్ అనేది చేసి ఇవ్వగలము, లేకపోతే కస్టమర్కి వాళ్ళు వాళ్ళ ఫ్యాబ్రిక్స్ లో అయినా కూడా మేము స్టిచ్ చేసి ఇవ్వగలము. వాళ్ళ ఓన్ ప్రైవేట్ లేబుల్స్, వాళ్ళ ఓన్ బ్రాండ్ లేబుల్స్ కూడా మేము పర్టికులర్ మా బ్రాండే కావాలి లేబుల్ వేసి ఇవ్వమన్నా కూడా ఇస్తారు. దానికంటే స్పెషల్ క్వాంటిటీ ఏమైనా ఇవ్వాలా సార్? ఎవరైతే యంగ్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారో వాళ్ళు ఇనిషియల్గా వాళ్ళు దే కెనాట్ సప్లై క్వాంటిటీ ఇవ్వలేరు. సో మేము వాళ్ళకి చాలా విషయాలు అంటే వాళ్ళకి డిజైన్ అనేది ఐడియా ఉంటుంది బేసికల్గా చాలా మందికి. వాళ్ళకి ఫ్యాబ్రిక్స్ అనేది తెలియదు, లేబుల్స్ అనేవి ఎక్కడ ఉంటాయో తెలియదు. మేమేంటంటే వన్ స్టెప్ సొల్యూషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు బిల్డ్ ఎ బ్రాండ్ అనమాట. వాళ్ళకి ప్రతి ఒక్కటి ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి లేబుల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా మేము సోర్స్ చేసి వాళ్ళు అనుకున్న ప్రైస్లో వాళ్ళు అనుకున్న డిజైన్ వీ కెన్ గివ్ దెమ్ అన్నమాట. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటివ్. ఓకే. సో ఈ సెక్షన్లు అంతా కూడా మనకి కటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే. అండ్ పర్ డే మాది మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ వచ్చేసి 1500 పీసెస్ దాకా చేయగలం. ఓకే. దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్? దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మేడం, ఇప్పుడు ఫస్ట్ ఇది కటింగ్ అయిపోయిన తర్వాత ఇది ఈచ్ సైజ్ వైజ్గా సార్టింగ్ అనేది చేస్తారు. ఈచ్ అండ్ అంటే హ్యాండ్స్ కానివ్వండి. ఇప్పుడు ఒకటేసారి 3 సైజెస్ ప్రెజెంట్ అంటే 3 సైజెస్ కట్ అవుతుంది. అందులోనే అన్ని సైజ్ హ్యాండ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది కట్ అయిపోయిన తర్వాత సార్టింగ్ చేస్తారు. ఎం సైజ్ అన్నీ సపరేట్గా, ఎల్ సైజ్ సపరేట్గా, ఎక్సెల్ సపరేట్గా, డబుల్ ఎక్సెల్ సపరేట్గా అట్లా సార్టింగ్ చేస్తారు. సైజ్ వైజ్గా బండిల్స్ అవుతుంది. అండ్ ఆ తర్వాత కొన్ని స్టైల్స్ ఉంటాయి, ఎంబ్రాయిడరీ స్టైల్స్, కొన్ని డైరెక్ట్గా స్టిచ్చింగ్ వెళ్ళిపోయి ఉంటాయి. డైరెక్ట్గా స్టిచ్చింగ్ వెళ్ళిపోయి ఏంటి అంటే కంప్లీట్గా నెక్ ఏ టు జెడ్ అంతా కట్ చేసేస్తారు. ఆ తర్వాత ఇట్లా బండిల్ చేసుకున్న తర్వాత టైలర్స్కి ఇస్తారు ఇక్కడ నుంచి. అండ్ ఇంకా టైలర్స్ అనేవాళ్ళు ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఎంబ్రాయిడరీ స్టైల్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని నెక్ అనేది కట్ అవ్వదు అనమాట. ఇది ఇప్పుడు ఎంబ్రాయిడరీకి వెళ్తుంది అనమాట ఈ స్టైల్. సో అక్కడ ఫ్రేమింగ్ పెట్టుకోవడానికి వాళ్ళకి గ్యాప్ కావాలి, 2 ఇంచెస్ గ్యాప్ కావాలి. అంటే ఎంబ్రాయిడరీ లేని ఏమైనా అవుట్ఫిట్స్ ఉంటే కనుక డైరెక్ట్ కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ జరుగుతుంది. లేదు అంటే ఎంబ్రాయిడరీ స్టైల్స్ ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ ఎంబ్రాయిడరీ. ఈ మెషినరీ అంతా ఏంటి సార్, ఇక్కడ ఏం వర్క్ జరుగుతుంది? ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ మెషిన్ అనమాట. ఇది టోటల్ 30 హెడ్స్ ఎంబ్రాయిడరీ మెషిన్. ఇది హైదరాబాద్ లో మా ఒక్క దగ్గరే ఉంది. ఇన్ఫాక్ట్ ఆంధ్ర తెలంగాణలో ఇంత పెద్ద మెషిన్ అంటే మేబీ మా దగ్గరే ఉంది. అదే చూడడం కూడా చాలా పెద్దగా ఉంది. ఎన్ని నీడిల్స్ మెషిన్ సార్ ఇది? ఇది టోటల్ వచ్చేసి 6 నీడిల్స్ అండ్ 30 హెడ్స్ మేడం. అంటే 6 నీడిల్స్ అంటే మనం 6 కలర్స్ డిజైన్స్ వరకు చేసుకోవచ్చు అనమాట ఒక డిజైన్ లో. కస్టమర్స్కి ఒకవేళ ఎంబ్రాయిడరీ ఏదైనా డిజైన్ పర్టికులర్ కావాలన్నా మొబైల్ నుంచి తీసిన ఫోటో అయినా కానీ సాఫ్ట్వేర్లో చేసుకుని దాన్ని పెండ్రైవ్ ఇన్పుట్ చేసుకుని, పెండ్రైవ్ ఏదైతే ఉందో పెండ్రైవ్ ఇక్కడ ఇన్పుట్ ఉంటుంది అన్నమాట. ఈ మిషన్కి పెండ్రైవ్ ద్వారా ఇక్కడ నుంచి ఇన్పుట్ ఇస్తాం. సో వాళ్ళకి సంబంధించిన డిజైన్స్ అన్ని కూడా సంబంధించిన డిజైన్స్ ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఇంకా మిషన్ అన్నిటి కంట్రోల్ దీంట్లో ఉంటుంది అనమాట. ఓకే. సో దీంట్లో ఎన్ని స్టిచ్చెస్ ఉంటుంది, ఇప్పుడు ఎట్లా అంటే డిజైన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే స్టిచ్చెస్ని బట్టి ఉంటుంది అనమాట. బేసికల్గా ఇప్పుడు ఈ డిజైన్, ఇది ఇప్పుడు ప్రజెంట్ షర్ట్ మోడల్ అనమాట. ఓకే. సో ఈ డిజైన్ అనేది సార్ ఇక్కడ ఉంది కూడా, మీరు చూడొచ్చు. సేమ్ ఈ ఫ్యాబ్రిక్ డిజైన్స్ ఏంటి అంటే ఫ్యాబ్రిక్ కట్ అయిన తర్వాత ఎంబ్రాయిడరీ చేసుకుంటాం. కొన్ని ఏంటంటే డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీదే ఎంబ్రాయిడరీ అనేది జరుగుతుంది. దీనికి 20,000 స్టిచెస్ అనమాట. 20,000 స్టిచెస్. మామూలుగా 1,000 స్టిచెస్ కి 1 రూపీ ఛార్జ్ చేస్తాం అనమాట. ఇది ఇట్ విల్ కాస్ట్ 20 రూపీస్ అనమాట. అండ్ ఎంబ్రాయిడరీ కానీ చేసుకోవాలంటే బ్యూటిఫుల్ గా ఉంది. బ్లౌజెస్ కానీ బొటిక్స్ వాళ్ళకి బ్లౌజెస్ కానీ ఎట్లాంటి టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ అయినా చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ మెషిన్ లో అడ్వాంటేజ్ ఏంటి అంటే శారీస్ అనేది ఫాస్ట్ గా అవుతాయి. ఎక్కువ గ్యాప్ లేకుండా శారీస్ అనేది కంటిన్యూస్ గా ఎంబ్రాయిడరీ అనేది జరగడం అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 3XL వాళ్ళకి నెక్స్ అనేది చాలా వైడర్గా ఉంటాయి. నార్మల్ మెషిన్స్ ఏంటంటే ఒక హెడ్కి గ్యాప్ తక్కువ. ఇక్కడ మాకు ఏంటంటే మేము ఒక హెడ్ ఆఫ్ చేసి
2 years అంటే గ్యాప్ అనేది ఓకే అంటే ఆల్టర్నేట్ గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఇది లేటెస్ట్ మెషిన్ అన్నమాట అంటే ఒక సారీ రెడీ అవడానికి సుమారుగా ఎంత టైం పడుతుంది సార్ ఎంబ్రాయిడరీ చేయించాలి అంటే స్టిచెస్ మీద డిపెండ్ అంటది మేడం 12 అవర్స్ కి అరౌండ్ 4 లక్ స్టిచెస్ వరకు మేము మెషిన్ అనేది ఆపరేట్ చేయగలం ఓకే అంటే సపోజ్ ఇప్పుడు ఈ షర్ట్ మనకి ఎంబ్రాయిడరీ అయ్యింది కదా సార్ దీనికి ఎంత టైం పట్టింది ఇప్పుడు ఇది రెడీ చేయడానికి ఎంత టైం పడుతుంది 15 మినిట్స్ ఈ డిజైన్ అంతా కూడా రెడీ అవ్వడం 30 హెడ్స్ అన్నమాట అంటే 30 షర్ట్స్ రెడీ అవుతాయి 30 షర్ట్స్ రెడీ అవుతాయి ఓకే సో చూడొచ్చు సేమ్ ఫ్యాబ్రిక్ అండి సో ఇలానే అవుతుందన్నమాట దీని యొక్క డిజైనింగ్ కూడా మీరు చూడొచ్చు 2 సైడ్స్ కూడా వేస్తున్నారు రియోన్ ఫ్యాబ్రిక్ సార్ ఇది రియోన్ ఫ్యాబ్రిక్ ఓకే సో అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది అండ్ ది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్ మళ్ళీ మాస్టర్ దగ్గర కటింగ్ అవుతుంది ఇప్పుడు ఇందాక నెక్ కట్ కాలేదు కదా అవునవును ఇప్పుడు అది రీకటింగ్ నెక్ అనేది రీకటింగ్ జరుగుతుంది రీకటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ అది టైలర్ దగ్గర వెళ్తుంది ఓకే సో ఆ ప్రాసెస్ కూడా చూసేద్దామా ఈ సెక్షన్ ఏంటి సార్ అంతా ఇది వచ్చేసి కంప్లీట్ టైలరింగ్ యూనిట్ మేము డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళతో క్లియర్ చేస్తాం ఇది ఒక వర్క్ షాప్ అనమాట నెక్స్ట్ పక్కన ఇంకో వర్క్ షాప్ అనమాట ఇందాక మాస్టర్ ఏదైతే కట్ చేశారో అది ఇట్లా బండెల్ రూపంలో ఓకే ఇందాక కటింగ్ సెక్షన్లో చూసాం కదండి మనకి ఫ్యాబ్రిక్ అనేది ప్లేస్ చేసి కటింగ్ చేశారు కదా అదంతా కూడా లంప్ ఇక్కడికి వచ్చింది సో ఇక్కడ నుంచి మనకి స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట ఓకే ఈ విధంగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో అంతా కూడా స్టిచ్ చేస్తున్నారు సో వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఇక్కడే జరుగుతుంది ఫ్లావిడో అంటే మీది వన్ బ్రాండ్ సార్ ఇంకేమైనా బ్రాండ్స్ ఉన్నాయా ఫ్లావిడో అనేది మా ఓన్ బ్రాండ్ మా సింగిల్ బ్రాండ్ మేము మా ఏవైతే గార్మెంట్స్ ఉన్నాయో ఇది మా ఓన్ బ్రాండ్ మీద మేము రన్ చేస్తాం అది కాకుండా వేరే వాళ్ళ బ్రాండ్స్ కూడా మేము స్టిచ్ చేస్తాం ఓకే సార్ ఈ మెషినరీ ఏంటి సార్ అంటే వేరే మెషిన్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది వాటికి సంబంధించిన మెషిన్ అన్నమాట ఇది సో దట్ మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటుంది ఓవర్ లాక్ వల్ల సో నైస్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు ఈ విధంగా ఉంటుంది స్టిచ్చింగ్ సెగ్మెంట్లోనే ఇంకొక వర్క్ షాప్ అని చెప్పుకోవచ్చు అండి ఇక్కడ కూడా అంత స్టిచ్చింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట మీరు చూడొచ్చు ఇక్కడ ఎంప్లాయీస్ కూడా వర్క్ చేస్తున్నారు సో కుర్తీకి సంబంధించిన కటింగ్స్ కానివ్వండి షోల్డర్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ అంతా కూడా ఇక్కడ స్టిచ్చింగ్ జరుగుతుంది సార్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్ ఈ ప్రాసెస్ ఏంటి స్టిచ్చింగ్ వచ్చిన తర్వాత యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో గార్మెంట్కి సంబంధించింది ఫినిషింగ్ కానివ్వండి బటన్ యాక్సెసరీస్ కానీ ఇక్కడ జరుగుతుంది ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉన్నా కూడా రిమూవ్ చేస్తారండి వాటికి సంబంధించిన సెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట సార్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మనకి ఎలాంటి గార్మెంట్స్ అనేవి రెడీ అవుతాయి సార్ ఓన్లీ కుర్తీస్తో డీల్ చేస్తారా లేకపోతే ఎలాంటి అవుట్ఫిట్స్ అనేవి డిజైన్ చేస్తారు ఆల్ టైప్ ఆఫ్ లైక్ బ్లౌజెస్ స్టిచింగ్ కుర్తీస్ అనేది ఫ్రాక్స్ ఏ టు జెడ్ కంప్లీట్ సొల్యూషన్ ఫర్ ఈవెన్ కిడ్స్ వేర్ ఉమెన్ బేస్డ్ జెండర్ నాట్ ఫర్ మేల్ ఓన్లీ ఉమెన్ బేస్డ్ ఆఫ్ జెండర్ కి ఆల్ టైప్ ఆఫ్ బేబీ గర్ల్స్ కి కూడా ఫ్రాక్స్ అలాంటివన్నీ కూడా డిజైన్ చేస్తారు ఇప్పుడు ఎవరికైనా నార్మల్ గా ఎవరికైనా స్టార్ట్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ గా ఉన్న కిడ్స్ వేర్ కానివ్వండి లేకపోతే ఉమెన్స్ వేర్ కానివ్వండి కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యాబ్రిక్ సోర్స్ చేసి కంప్లీట్ గా స్టిచింగ్ చేసి విత్ డిజైన్ షుడ్ బి దేర్ ఇట్లా ఎంబ్రాయిడరీస్ కానీ డిఫరెంట్గా వాళ్ళ ఓన్ డిజైన్ ఇస్తే మేము కంప్లీట్గా వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ప్రైజింగ్లో అనుకుంటున్నారో ఆ ప్రైజింగ్లో మేము పర్టికులర్ వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఇస్తాం ఈ ఫ్యాబ్రిక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఈ ప్రైజింగ్లో వాళ్ళు సపోజ్ ఒక గార్మెంట్ చేసి ఇది 350 రూపీస్లో లాంచ్ చేయాలి అనుకుంటున్నారంటే ఆ 350 రూపీస్లో ఏవైతే చేయొచ్చో ఆప్షన్స్ కూడా ఇచ్చి బ్రాండ్కి అనేది నాట్ ఓన్లీ గార్మెంట్ చేసేయటం కాదు మేము కంప్లీట్గా వాళ్ళని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో కూడా వీ కెన్ లాంచ్ కంప్లీట్ సొల్యూషన్గా వాళ్ళకి ఒక బ్రాండ్కి అనేది వీ కెన్ హెల్ప్ సార్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వాళ్ళ యొక్క బ్రాండ్ని లాంచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి స్టిచ్చింగ్ కాస్ట్ అనేవి ఎలా పడతాయి సార్ చార్జెస్ అనేవి ఎలా ఉంటాయి ఇప్పుడు ఎవరైనా బ్రాండ్ న్యూగా లాంచ్ చేయాలన్నా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ లోకల్గా ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా కూడా బేసికల్గా మన హైదరాబాద్లో ఉమెన్స్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తక్కువ బేసికల్గా బెంగళూరు సూరత్ ఇటు సైడు బేసికల్గా వాళ్ళు ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ పంపిస్తూ ఉంటారు సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్కి కానీ లేకపోతే న్యూ బ్రాండ్స్కి కానీ మేము కంప్లీట్గా స్టిచ్ చేసి ఇవ్వగలం ఇప్పుడు స్టిచ్చింగ్ చార్జెస్ అనేది కంప్లీట్గా స్టైలింగ్ బట్టి ఇప్పుడు ఇది ఉంది మేడం ఇది వచ్చేసి 3 మీటర్స్ గేరా అనమాట ఓకే 3 మీటర్స్ గేరా బిగ్ గేరా గేరా అండ్ ఈ పైపింగ్ ఇదంతా వచ్చింది పోర్ట్లీ బటన్స్ ఇచ్చారు పైపింగ్ ఇచ్చారు పైపింగ్ సో ఇది వచ్చేసి మేము 250 రూపీస్ అనేది చార్జ్ చేస్తాం స్టిచ్చింగ్ కాస్ట్ స్టిచ్చింగ్ చార్జెస్ అండ్ దీనికి లైనింగ్ కూడా లోపల లైనింగ్ కూడా ఉంటుంది అనమాట ఓకే కాటన్ లైనింగ్ ఇస్తున్నారు బేసికల్గా స్టిచ్చింగ్ చార్జెస్ అనేది కంప్లీట్గా స్టైలింగ్ డిజైనింగ్ బట్టి అంటే ప్యాటర్న్స్ ని బట్టి మనకి చార్జ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఇది బేసిక్ కుర్తీ అన్నమాట స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్
ఇది వచ్చేసి 70 రూపాయస్ అనేది చార్జ్ చేస్తాం స్టిచింగ్ కాస్ట్ స్టిచింగ్ కాస్ట్ ఓకే అండ్ లైక్ ఫ్రాక్ స్టైల్స్ వస్తాయి ఫ్రాక్ స్టైల్స్ అండ్ హ్యాండ్ సిగ్ర ప్లీట్స్ కానివ్వండి అండ్ ఇక్కడ సెంటర్ లో 2 ప్లీట్స్ కానివ్వండి ఇది ఎంబ్రాయిడరీ చేసి కంప్లీట్ గా ఈ గార్మెంట్ మేము 130 రూపాయస్ కి స్టిచ్ చేసి ఇస్తాం ఓన్లీ స్టిచింగ్ చార్జెస్ ఓకే ఓకే ఇంక్లూడింగ్ క్లాత్ అయితే సార్ మీదే క్లాత్ ఉంది మీదే స్టిచింగ్ చార్జెస్ అయితే మీదే స్టిచింగ్ ఇంక్లూడింగ్ క్లాత్ అయితే ఈ కుర్తి మేము 500 రూపాయస్ దాకా పడుతుందండి ఇది ఇక్కత్ కాబట్టి ఇక్కత్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇదైతే 300 రూపాయస్ లో కుర్తి అనేది రెడీ చేయించొచ్చు ఓకే నార్మల్ కాటన్ విత్ మనకి చెక్ లైన్స్ లాగా వచ్చేస్తున్నాయి 300 రూపాయస్ పడుతుంది మనకి యోక్ లెంత్ వరకు విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఓకే సరే ఇప్పుడు కస్టమర్స్ ఏదైనా ఆర్డర్ ఇవ్వాలి అన్న కూడా పర్టికులర్ ఫ్యాబ్రిక్ లో కావాలి మాకు కాటన్ ఫ్యాబ్రిక్ పైన ఎంబ్రాయిడరీ డిజైన్ కావాలి లేకపోతే సాటన్ ఫ్యాబ్రిక్ పైన డిజైన్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా అలా మీరు ఏ ఫ్యాబ్రిక్స్ తో డీల్ చేస్తూ ఉంటారు మేడం మేము బేసికల్ గా వచ్చేసి ఇది వచ్చేసి సౌత్ కాటన్ మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ ఓకే ఇవన్నీ ఏంటంటే మేము మా ఓన్ లూమ్స్ తో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అండ్ ఇక్కత్ ఉంది ఇక్కత్ పోచంపల్లి ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఇది ఏంటంటే మేము యాన్ అనేది డై చేసి డైరెక్ట్ గా మేము వీవర్స్ తోటి చూపిస్తాం మేడం ఓకే సో ఇక్కడ ఫ్యాబ్రిక్ తో కూడా డీల్ చేస్తూ ఉంటారు ప్రైసింగ్ అనేది కంపేర్ టు మార్కెట్ మా దగ్గర బెటర్ ప్రైసెస్ ఉంటాయి మామూలుగా ఇక్కత్ అనేది ప్రైస్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1995 మా దగ్గర 80 రూపాయస్ కి ఇక్కత్ ఫ్యాబ్రిక్ అనేది ఇది చేస్తాం ఓకే అంటే సెపరేట్ గా కస్టమర్స్ మాకు ఓన్లీ ఫ్యాబ్రిక్ ఏ కావాలంటే కూడా ఇస్తారా మీరు సప్లై కూడా చేస్తాం మనం కంప్లీట్ గా ఓకే బేసికల్ గా మేము లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మా బేసికల్ గా ఫ్యాబ్రిక్ బిజినెస్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ దుప్పటాస్ ఇక్కత్ దుప్పటాస్ కూడా ఓకే టోటల్ గా మనకి ఇక్కత్ టైప్ దుప్పట్టా అన్ని 2 షేడ్స్ లో చూస్తున్నాము ఈ విధంగా కలర్స్ దొరుకుతాయా సార్ కలర్స్ ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ సో మ్యాచింగ్ తగ్గట్టు కూడా తీసుకోవచ్చు దుప్పటాస్ అనేవి కూడా అండ్ ఆల్ టైప్ ఆఫ్ ప్రింటెడ్ దుప్పటాస్ కానివ్వండి బ్లాక్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్స్ ప్యానల్ ప్రింట్స్ ప్రతి ఒక్కటి కస్టమర్ కి ఏ టైప్ ఆఫ్ కావాలి అంటే వాళ్ళు ఏ డిజైన్ చేయించినా ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఓకే ఇది ప్రింటెడ్ లో చూస్తున్నాం బ్లాక్ ప్రింట్ లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కాటన్ ఏ కదా సార్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది కాటన్ ఇది వాయిల్ ఫ్యాబ్రిక్ అంటారా వాయిల్ ఫ్యాబ్రిక్ ఓకే కాటన్ బేస్డ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి కంప్లీట్ బ్లాక్ ప్రింట్స్ అన్నమాట సెపరేట్ గా మీకు ఫ్యాబ్రిక్స్ ఏ కావాలి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అనుకునే వాళ్ళు కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఫ్యాబ్రిక్స్ కూడా ఇస్తారు సో మీటర్ వైస్ మనకి ప్రైస్ అనేది ఉంటుంది ఇది కొంచెం మనకి కలంకారి ప్రింట్ లాగా ఇందులో చూస్తున్నాం ఇది కలంకారి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండ్ వాళ్ళకి కస్టమర్ కి అన్ని ఫ్యాబ్రిక్స్ మీద ప్రింట్ ఈవెన్ డిజిటల్ ప్రింట్ చేస్తాము ప్యానల్ ప్రింట్ ఇది వచ్చేసి ప్యానల్ ప్రింట్ అన్నమాట రయాన్ మీద రయాన్ ఫ్యాబ్రిక్ పైన ప్యానల్ ప్రింట్ అంటే ఇది ఫ్రంట్ వస్తుంది డిఫరెంట్ కుర్తి బ్యాక్ సైడ్ ప్లేన్ వస్తానమాట దీని ప్యానల్ ప్రింట్ అంటారు ఓకే సో ఈ కుర్తీస్ కి ఎక్కువగా యూస్ చేస్తుంటారు కుర్తీస్ కి యూస్ చేస్తారు మనం అండ్ ఈవెన్ ఇది డాబీస్ అన్నమాట డాబీ ఫ్యాబ్రిక్ ఓకే అంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చేసి ఉంటుంది కదా సో వీవింగ్ వచ్చేసి ఉంటుంది దీనిపైన ఏవైతే ఉందో సో డాబీ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం ఈ విధంగా చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి మీరు డైరెక్ట్ గా వస్తే కూడా చాలా ఫ్యాబ్రిక్స్ చూడొచ్చు ఇది ఖాదీ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం సో ఇప్పుడు వచ్చేసి మనకి సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటి ఖాదీ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ సాఫ్ట్గా ఉంటాయి రియాన్ ఫ్యాబ్రిక్ సో ఇది మనకి 14 కేజీ 16 కేజీ ఇలా ఉంటుంది కదా సార్ అందులో మనకి రియాన్లో ఎలా వస్తుంది సో ఇవి యూజువల్గా మనకి కుర్తీస్కే యూజ్ చేస్తూ ఉంటారు కస్టమర్కి ఫ్యాబ్రిక్ అనేది ఎంత విడ్త్ కావాలంటే అంత విడ్త్ లో చేస్తాం మేడం మామూలుగా బయట మార్కెట్ లో మీరు కానీ చూస్తే 44 ఇంచెస్ 42 ఇంచెస్ అవునవును ఇది వచ్చేసి 56 ఇంచెస్ విడ్త్ అనమాట 56 ఇంచెస్ విడ్త్ అండి మనకి ఫ్యాబ్రిక్ లాంగ్ లెంత్ లో ఉంటుంది కుర్తీస్ కి కాకుండా ఇంకా ఎలాంటి వాటికి యూజ్ చేయొచ్చు సార్ ఈ టైప్ ఆఫ్ ఇంచెస్ ఫ్యాబ్రిక్ ని బేసికల్ గా ఓన్లీ కుర్తీస్ అన్నమాట కుర్తీస్ కి యాక్చువల్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ వీట్లకి కానీ 44 ఇంచ్ 42 ఇంచ్ ఫ్యాబ్రిక్ అంటే యావరేజ్ అనేది చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది ఈ ఫ్యాబ్రిక్ ఎక్కువ విడుతున్నావు ఏంటంటే యావరేజ్ అనేది తక్కువ అవుతుంది ప్రైసింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది మా దగ్గర ఉన్న రియాన్ ఫ్యాబ్రిక్స్ కానీ అవన్నీ కూడా 56 ఇంచ్ 52 ఇంచ్ విత్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇవన్నీ కస్టమైజ్డ్ అనమాట కస్టమర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రింట్స్ కానివ్వండి హ్యాండ్ మగ్గం వర్క్ కానివ్వండి లేకపోతే మిషన్ ఎంబ్రాయిడరీస్ కానివ్వండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బొటిక్స్ వాళ్ళకి కానివ్వండి డైరెక్ట్ కస్టమర్స్ అయినా కూడా ఈవెన్ సింగిల్ పీస్ అయినా కూడా దే కెన్ కాంటాక్ట్ అస్ విత్ ఇన్ 2 డేస్ లో కొంతమంది బయట ఫ్యాబ్రిక్ నచ్చుతాయి వాళ్ళు స్టిచింగ్ చార్జెస్ అయితే స్ట్రైట్ అవే 1000 రూపీస్ 1500 అవునవును అలా కాకుండా వెరీ మినిమల్ ప్రైస్ లో మేము వాళ్ళకి విత్ ఇన్ 1 or 2 డేస్ డెలివరీలో మేము వాళ్ళకి సప్లై అనేది చేస్తాం అంటే సింగిల్ పీస్ ఇస్తారా సార్ మీరు సింగిల్ పీస్ కూడా మేడం అక్రాస్ హైదరాబాద్ ఎవరికైనా కూడా 1 డేలో స్టిచింగ్ ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే పికప్ అండ్ డ్రాప్ వీ హ్యావ్ ఆప్షన్స్ ఓకే విత్ ఇన్ 2 డేస్ లో వాళ్ళకి డెలివరీ ఇస్తాం వాళ్ళు వాళ్ళ పర్టికులర్ మెజర్మెంట్స్ ఇచ్చినా ఓకే లేకపోతే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఓల్డ్ వేసుకున్న గార్మెంట్ ఉంటుంది ఆ మెజర్మెంట్ రిఫరెన్స్ ఇచ్చినా మేము విత్ ఇన్ పికప్ అండ్ డ్రాప్ తోటి విత్ ఇన్ 2 డేస్ లో మేము డెలివరీ చేస్తాం ఓకే అండ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఏమైనా ఉంటాయా సార్ వీల్ బేర్ దట్
అండ్ ఒకవేళ ఓన్లీ ఫ్యాబ్రిక్స్ పర్చేస్ చేయాలనుకుంటే వీటి యొక్క క్వాంటిటీ ఎంత తీసుకోవాలి సార్ తీసుకోవాలనుకుంటే ఆల్రెడీ మా దగ్గర ఉన్న ఇన్ హౌస్ అయితే ఈవెన్ 1 మీటర్ కూడా మేము సప్లై చేస్తాం బట్ వాళ్ళకి సెపరేట్ కలర్ ఈ కలర్ ఈ షేడ్స్ వాళ్ళకంటూ సెపరేట్ ఏది కావాలంటే మినిమం 3 టు 400 మీటర్స్ పడుతుంది ఓకే అలా కావాలి పర్టిక్యులర్ గా మాకు ఈ డిజైన్ ఉన్న కావాలనుకుంటే క్వాంటిటీ లాగా తీసుకోవాలి లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా కలెక్షన్ నచ్చితే మీరు మీటర్ లాగా కూడా తీసుకోవచ్చు కస్టమర్స్ అండ్ మా దగ్గర ఏంటంటే అన్ని సైజెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అట్లా ఏం లేదు కస్టమర్కి ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఓన్లీ డబుల్ ఎక్సెల్ కస్టమర్స్ ఉంటారు వాళ్ళ వరకు సెపరేట్గా స్టిచ్చింగ్ చేసిస్తాం బేసికల్గా ఏంటంటే మేడం మా దగ్గరకు వచ్చే కస్టమర్కి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ కావాలి అనేది నేను సప్లై అనమాట అన్ని సైజెస్ స్టిచ్ చేసుకోవాలి అన్ని అట్లా ఏం లేదు వాళ్ళకి ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కావాలన్నా చేసిస్తాము ఓకే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఎలా అయినా కూడా కస్టమైజ్ చేసిస్తారు సార్ ఇది వచ్చేసి టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కదా సో ఎవరైనా కస్టమర్స్ మీ దగ్గర బల్క్ ఆర్డర్ చేయాలి అనుకుంటే మినిమం ఎంత బడ్జెట్ చేయాలి మామూలుగా కస్టమర్స్ ఎవరైనా రీసెలర్స్ ఉంటారు మాకు బేసికల్గా ఇప్పుడు ఎవరైనా రీసెలర్స్ కానీ వాళ్ళు ఎట్లా అంటే ఇండివిజువల్ కస్టమర్స్కి మేము హోల్సేల్ ప్రైస్లో ఇస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో ఇవ్వము మామూలుగా రీసెలర్స్కి ఎట్లా అంటే వాళ్ళు ఇనిషియల్ పర్చేజ్ అనేది మినిమం 15,000 చేయాలి 15,000 నాట్ ఎవ్రీ టైం ఓన్లీ వన్ టైం ఏంటంటే 15,000 పర్చేజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళ డేటాబేస్ అనేది యాడ్ చేసుకొని వాళ్ళకి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేస్తూ ఉంటాం వన్స్ రీసెలర్స్ వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ అడ్రస్ మాదే ఉంటుంది కానీ నేమ్ వాళ్ళదే ఓకే సో మొబైల్ నెంబర్ అంతా వాళ్ళదే కాంటాక్ట్ ఇస్తాం సో ఏంటంటే వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా మా గ్రూప్ కాకుండా వాళ్ళ ఉంటారు ప్లస్ ఏంటంటే ఎవ్రీ టైం 15,000 కాదు ఓన్లీ ఫస్ట్ టైం ఆ తర్వాత నుంచి నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు 1,000 రూపీస్ ఆర్డర్ పెట్టినా కూడా మేము ఒక్కదైనా కూడా పంపిస్తాం వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ కంఫర్టబుల్గా అండ్ ఇంకా మా దగ్గర స్టోర్స్ ఉంటాయి మావి ఫ్రాంచైజీ స్టోర్స్ ఉంటాయి బేసికల్గా ఫ్రాంచైజీ స్టోర్ ఎట్లా అంటే మాది ఫ్రాంచైజీ ఫీ వచ్చేసి 2 lakh rupees ఉంటుంది దానికి మేము 5 lakh rupees వర్త్ స్టాక్ వాళ్ళకి ఇస్తాం ఓకే వాళ్ళు 2 lakhs అనేది ఫ్రాంచైజీ ఫీగా పెట్టి దానికి 5 lakh rupees అనేది స్టాక్ అనేది ఇస్తాం అండ్ ఎవ్రీ వీక్ మా దగ్గర కంటిన్యూస్గా ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎవ్రీ వీక్ న్యూ డిజైన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి ఎవ్రీ మంత్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం ఎవ్రీ వీక్ నుంచి మంత్ కంటిన్యూస్గా వాళ్ళకి డిజైన్స్ అనేది స్టోర్కి వెళ్తూనే ఉంటాయి ఆ తర్వాత 30 డేస్ అయిన తర్వాత ఏదైతే డిజైన్ మూవ్ కాలేదో దాన్ని మేము వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాం వాళ్ళు కస్టమర్కి డిస్కౌంట్ ఇచ్చి ఆ తర్వాత 45 డేస్ తర్వాత కానీ గార్మెంట్ అనేది కానీ మూవ్ కాకపోతే మేము కంప్లీట్గా అక్కడి నుంచి వెనక్కి తీసేసుకుంటాం ఇప్పుడు 2 lakhs అనేది చాలా మినిమల్ బేసికల్గా ఈ 2 lakh మాకేంటి అంటే బేసికల్గా కలెక్షన్ అనేది ఎవ్రీ ప్లేస్లోకి మా ఫ్లాగ్డో బ్రాండ్ అనేది స్ప్రెడ్ అవుతుంది మెయిన్ దానికోసమే అండ్ మా దగ్గర మా ఫ్రాంచైజీస్లో మేము స్టోర్స్లో ఇచ్చేది ఏంటంటే నైటీస్ కుర్తీస్ శారీస్ ఓకే లెగ్గింగ్స్ అనేది వాళ్ళకి ఇస్తాము అండ్ దీంట్లో వాళ్ళకి ఏంటి అనేది లాస్ అనేది వాళ్ళకి ఉండదు వాళ్ళ దగ్గర నుంచి మేము కంప్లీట్గా రిటర్న్స్ అనేది 100% రిటర్న్స్ అనేది తీసుకుంటాం ఇది ఇంకా డిస్ట్రిబ్యూషన్ వచ్చేటప్పటికి పర్టికులర్ డిస్ట్రిక్ట్ వైజ్గా మేము వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాం డిస్ట్రిబ్యూషన్ ఫీ వచ్చేసి 5 lakhs అనమాట 5 lakhs అండ్ ఇప్పుడు సపోజ్ ఒక డిస్ట్రిక్ట్లో ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ కానీ తీసుకుంటే ఆ డిస్ట్రిక్ట్లో వచ్చే ఈవెన్ ఫ్రాంచైజీ ఫీస్ ఏదైతే ఉందో 2 lakh rupees దాంట్లో మేము 10% అనేది డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాం ఓకే ప్లస్ డిస్ట్రిబ్యూటర్ అతను కంప్లీట్గా అంత స్టోర్స్కి తను ఫ్రీ ఇండిపెండెంట్గా వర్క్ చేసుకోవచ్చు తను బ్రాండ్ అనేది తను ఈక్వల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ చేసి డెవలప్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్ అనేది సో మా ఫ్లాగ్డో బ్రాండ్ మీద ఫ్రాంచైజీ అండ్ డిస్ట్రిబ్యూషన్ టర్మ్స్ అట్లా అనమాట అండ్ పేమెంట్స్ వచ్చేటప్పటికి ఎవ్రీ వీక్ ఫ్రాంచైజీ వాళ్ళు ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి ఓకే వీక్లీ వీక్లీ అండ్ ఫ్రాంచైజీ పర్సంటేజ్ వచ్చేసి ఎంఆర్పి మీద 35% అనేది మార్జిన్ ఇస్తాం ఓకే సపోజ్ ఒక గార్మెంట్ 700 ఉంది దాంట్లో 35% అనేది స్టోర్ అతనికి ఉంటుంది మిగతా అమౌంట్ దే హ్యావ్ టు ట్రాన్స్ఫర్ 35% అనేది ఫ్రాంచైజీ కమిషన్ అనేది ఉంటుంది మా ఫ్రాంచైజీ స్టోర్స్లో ఏంటి అంటే మేడం బేసికల్గా ఉండేది మేము ఎవరికి రిస్ట్రిక్షన్స్ పెట్టాం ఓన్లీ ఇట్లా మాదే అమ్మాలి ఎట్లా అంటే మా దగ్గర ఇప్పుడు కిడ్స్ వేర్ లేదు ఓన్లీ వాళ్ళు కుర్తీస్ వరకే పెట్టుకొని కస్టమర్స్ వచ్చేసి కిడ్స్ వేర్ కూడా కావాలి అని దే కెన్ కీప్ అదర్ కిడ్స్ వేర్ కానీ వాళ్ళ కంఫర్టబుల్గా ఇది చేసుకోవచ్చు పర్టికులర్గా మాదే కలెక్షన్ పెట్టాలని ఇట్లా అయితే ఏం పెట్టాలి అండ్ మా కలెక్షన్ చూడాలంటే మీరు మింత్రాలో కానీ మా ఓన్ వెబ్సైట్ ఉంది flagdoclothing.com అండ్ మింత్రాలో కానీ వీటిలో అప్ టు డేట్ స్టాక్ అవుతూనే ఉంటుంది మామూలుగా ఇండివిజువల్ కస్టమర్స్ మీ కలెక్షన్స్ అన్ని కూడా అందులో చూడొచ్చు ఇండివిజువల్ కస్టమర్స్ అయితే వెబ్సైట్ నుంచైనా పర్చేస్ చేసుకోవచ్చు మింత్రా నుంచైనా పర్చేస్ చేసుకోవచ్చు
మింత్రాలో రిటర్న్ పాలసీ తెలిసిందే 30 డేస్. ఈవెన్ మా వెబ్సైట్లో కూడా ఇండివిజువల్ కస్టమర్ కానీ ఎవరన్నా పర్చేస్ చేస్తే 30 డేస్ అనేది రిటర్న్ పాలసీ ఉంటుంది. ప్రొవైడెడ్ ఆ ట్యాక్స్ అన్నీ ఏవైతే ఇప్పుడు పర్చేస్ చేసిన తర్వాత చూడంగానే అర్థమైపోతుంది. బేసికల్గా వన్ టైం వేసుకున్నాం సైజ్ ఫిట్ అలానే వాష్ చేసి ఇష్టం వచ్చిన చేసి 30 డేస్ అంటే వాళ్ళు రిఫ్యూజ్ చేసిన తర్వాత రిటర్న్ పాలసీ అనేది ఉండదు. ఏవైతే ట్యాక్స్ ఎట్లా అయితే వెళ్ళిందో అట్లాగే సేమ్ కొత్త గార్మెంట్ కండిషన్లో ఇంటాక్ట్గా ఉంటేనే 30 డేస్ రిటర్న్ పాలసీ రిలాక్స్ అవుతుంది. అండ్ కొరియర్ ఛార్జెస్ అనేది ఏవైతే రిటర్న్ పాలసీ ఉంటుందో అది మేము కంప్లీట్గా బేర్ చేస్తాం. అండ్ ఇప్పుడు కస్టమర్స్ ఎవరైనా పర్టికులర్ ఎంబ్రాయిడరీ డిజైన్ మాకు ఈ డిజైనే కావాలి అని చెప్పేసి మీకు ఆర్డర్ ఇస్తారు, దాని తర్వాత మళ్ళీ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ చేయాలంటే అది పాసిబుల్ అవుతుందా సార్? కస్టమర్కి ఎవరైనా డిజైన్ ఇచ్చినప్పుడు మేము బిఫోర్ ప్రొడక్షన్ తీసుకెళ్ళిన ముందు జేపీజీ ఇమేజ్లో మామూలుగా వాట్సాప్లో కానీ మామూలుగా వాళ్ళకి చూపిస్తాం. వాళ్ళకి ఆ ఇమేజ్ నార్మల్గా చూడగానే ఎట్లా ఉంటారు, ఇమేజ్లో ఎట్లయితే ఉంటుందో సేమ్ యాస్టిస్ అదే మనకి తన ఇమేజ్ స్టేజ్లోనే వాళ్ళు ఏవైతే చేంజెస్ ఉన్నాయో మేము చేంజ్ చేస్తాం. వన్స్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వీ కెన్ నాట్ డూ ఎనీ చేంజెస్. బిఫోర్ స్టార్ట్ అయ్యే ముందే విల్ టేక్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కస్టమర్. పక్కన కాదా డిజైన్ అనేది అడిగి తెలుసుకుంటారు. ఓకే, అండ్ ఒకవేళ కస్టమర్స్ పర్చేస్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ పైన సపరేట్గా మనకి జిఎస్టీ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుందా సార్? ఎక్స్క్లూడ్ 100% జిఎస్టీ అనేది అప్లికబుల్ ఉంటుంది. ఇప్పుడు సర్వీసెస్ అయితే లైక్ 18% జిఎస్టీ. ఇదే డైరెక్ట్గా గార్మెంట్ పర్చేస్ చేస్తే లెస్ దెన్ 1000 రూపీస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 5% అనమాట. అబౌవ్ 1000 రూపీస్ అని 12% జిఎస్టీ ఉంటుంది. అండ్ ఇప్పుడు బొటిక్స్ కూడా ఉంటాయి కదా సార్, చాలామంది డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అండ్ మాకు పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లోనే మాకు స్టిచ్ చేసి ఇవ్వాలి అని చెప్పేస్తే మీరు అలా క్వాంటిటీ బేస్డ్ కూడా స్టిచ్చెస్ ఇస్తూ ఉంటారా? 100% ఈవెన్ మేము వన్ పీస్ బొటిక్స్ మాకు చాలామంది బొటిక్స్ వాళ్ళు డిజైనర్స్ ఇక్కడ స్టిచ్ చేసుకుంటారు. ఈవెన్ వన్ పీస్ టూ వాళ్ళు ఇచ్చేయండి, 1 పీస్ 2 పీసే ఉంటాయి, అవి కూడా మేము స్టిచ్ చేసేస్తాం. విత్ ఇన్ 2 డేస్ డెలివరీలో ఇచ్చేస్తాం. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఎట్లా నడుస్తుందంటే మేడం, మిషన్ వర్క్ అనేది హాఫ్, హ్యాండ్ వర్క్ అనేది హాఫ్. ఓకే, సో దానివల్ల కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ ప్రొడక్షన్ కూడా ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. అందరికీ ఆల్ టైప్ ఆఫ్ వాళ్ళకి కంఫర్టబుల్గా ఎలాంటి క్వాంటిటీ కావాలో అలాంటి క్వాంటిటీలో వీల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ విల్ గివ్. అండ్ కస్టమర్కి ఏదైనా స్టిచ్చింగ్ రెడీ చేసిన తర్వాత స్టిచ్చింగ్ మిస్టేక్ కానీ ఉంటే విల్ కంప్లీట్లీ బేర్ ద ఫ్యాబ్రిక్ కాస్ట్. ఓకే, అండ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ ఎంత టైమ్ ఆఫ్ పీరియడ్లో మనకి అంటే కస్టమర్కి డెలివర్ అవుతుంది సార్ ఆ మెటీరియల్ అంతా కూడా? విత్ ఇన్ 72 అవర్స్లో విల్ డెలివర్ మేడం. కానీ కొన్ని క్వాంటిటీ ఉంటే అబోవ్ 100 పీసెస్ 200 పీసెస్ అవి అయితే 1 వీక్ టైం పడుతుంది. ఓకే, బిలో 100 అయితే మనకి 7 ఇవన్ మాల్ బోటిక్ లెహంగాస్ ఇట్లా ఉంటాయి, 72 అవర్స్ పడుతుంది పికప్ అండ్ డెలివరీ అంతా మేము చేస్తాం. ఓకే, సో ఈ పికప్ అండ్ డెలివరీ మనకి ఓన్లీ లోకల్ హైదరాబాద్ వరకే జరుగుతుందా? ఓన్లీ లోకల్ వరకే హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రిన్సిపల్స్లోనే ఎక్కడైనా కూడా పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ ఉంది. అంటే ఒకవేళ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉంటారు అలాంటి వాళ్ళు ఏమైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తారు మేడం. మన హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కానీ టీసీఎస్ఆర్టీసీ కానీ కార్గో సర్వీస్ ఉంది, కంటిన్యూస్గా బస్సెస్ ఉన్నాయి, విత్ ఇన్ నెక్స్ట్ డేనే వచ్చేస్తారు. ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో అయితే వాళ్ళు గవర్నమెంట్ కార్గో సర్వీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద స్టేట్స్ అంటే ఇంకా బీఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఉంది, బాగా ట్రస్ట్ పడింది, వాళ్ళు ఆ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఒకవేళ విలేజెస్లో ఉంటారు చెప్పాలంటే సార్, ఇప్పుడు చాలా మంది లేడీస్లోనే వర్కింగ్ లేడీస్ ఉంటారు, జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే జాబ్ చేస్తూనే వాళ్ళకి ఐ మీన్ ఈ ఐడియాస్ ఎక్కువగా ఉంటాయి బిజినెస్ చేయాలని చెప్పేసి, వాళ్ళకంటూ కొన్ని డిజైన్స్ ఐడియా ఉంటుంది కదా మైండ్లో. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అంటే పార్ట్ టైమ్గా చేసుకోవాలనుకునే వాళ్ళకి? చాలా మందికి జాబ్ చేసుకునే వాళ్ళకి చాలా అంబిషియస్గా ఉంటారు. బేసికల్గా ఈవెన్ మా వైఫ్ కూడా ఇది బేసికల్గా స్టార్ట్ చేసినప్పుడు షీ వాజ్ వర్కింగ్ విత్ ఐబీఎం అనమాట. తను యాక్చువల్గా గార్మెంట్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉండి తను స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దట్స్ హియర్ వీ స్టార్టెడ్. ఈవెన్ అలా ఎవరికన్నా న్యూ పీపుల్కి దే ఆర్ ఇంట్రెస్టెడ్ మేము వాళ్ళకి కంప్లీట్గా సోర్సింగ్ చేసి ఫ్యాబ్రిక్ నుంచి గార్మెంట్ దాకా. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే మేడం, ఎంప్లాయీస్కి నాట్ ఓన్లీ డిజైనింగ్ పర్చేసింగ్ కాదు, ఆ తర్వాత వన్స్ సేల్ అయిన తర్వాత వన్స్ యూ కీప్ ఆన్ గ్రోయింగ్ యూల్ గెట్ మెనీ ప్రాబ్లమ్ విత్ ద పేమెంట్స్, వెండర్స్ దగ్గర నుంచి పేమెంట్స్ కానీ ఇవన్నీ చాలా ప్రాబ్లం ఉంటాయి. వాళ్ళు ఒకవేళ జాబ్ చేసుకుంటే చేసుకుంటే ఓన్లీ ఈ కామర్స్ మీదే సేల్ చేయడం అనేది చాలా కంఫర్టబుల్, వాళ్ళకి ఏంటంటే పేమెంట్స్ ఏమి ప్రాబ్లమ్ ఉంటుందిగా. సో ఆఫ్లైన్లో ఏమవుతుంది అంటే పేమెంట్స్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అండ్ ఆన్లైన్లో ఏంటంటే యూ హ్యావ్ మోర్ ట్రస్ట్ బికాజ్ యూఆర్ డీలింగ్ విత్ మోర్ కార్పొరేట్ పీపుల్. సో వాళ్ళకి కంప్లీట్గా మేము అన్ని విధాలుగా గైడెన్స్గా వాళ్ళకి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో లాంచ్ చేయించడం కానివ్వండి, వాళ్ళ బ్రాండ్ డెవలప్ చేయించడం కానీ ఎట్టి కంప్లీట్గా ఇంక్లూజన్ కంప్లీట్ గైడెన్స్.
వాళ్ళు జాబ్ చేసుకుంటా వితౌట్ ఎనీ బర్డెన్ విల్ డెవలప్ ద బ్రాండ్ ఫర్ దెమ్. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు సెపరేట్ అంటే కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర ఒక డిజైన్ అనేది ఐడియా మైండ్లో ఉంటుంది, అలాంటి వాళ్ళు మా డిజైన్స్ మేము సేల్ చేయాలనుకుంటున్నాము అనుకున్నప్పుడు మీరు అలా తీసుకుంటారా డిజైన్స్ అనేవి? మోనోపోలీగా మీకు ఎక్స్క్లూజివ్గా ఇస్తాం ఆ డిజైన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, తీసుకుంటారు? ఈవెన్ మా దగ్గర మేము చాలామంది హ్యాండ్స్ టేకన్ కొన్ని ఫ్యాషన్ ఉన్నాయి, వాళ్ళకి ఈవెన్ వీ డూ ఫ్రీలాన్సింగ్ అనమాట, గివ్ అస్ ఎ గుడ్ డిజైన్ వి పే ఫర్ దట్. ఓకే, అలా కూడా తీసుకుంటాం. ఈవెన్ యాక్సెప్ట్ ఫ్రీలాన్సింగ్ డిజైన్స్ ఆల్సో. అదే చాలామంది ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనే ఉద్దేశం చాలామంది ఉంటారు, బట్ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. అలాంటి వాళ్ళు మా డిజైన్స్ పర్టికులర్ మీకు సేల్ చేస్తాం అనే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా అనేసి ఫ్యాషన్ స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ ఇస్తాం బేసికల్ గా. ఓకే, అంటే వాటికి సెపరేట్ గా ఏమైనా చార్జెస్ ఉంటాయి సార్ ఫ్రీగా మీరు? నో, వి పే ఫర్ దెం. ఇన్ ట్రైనింగ్ ఫీల్డ్ ఆల్సో వి పే ఫర్. ఓకే, బేసికల్ మా దగ్గర ఇప్పుడు 3 ట్రైనర్స్ ట్రైనింగ్ ఉంటారు, ఒక డిజైనర్ ఫుల్ టైం డిజైనర్, ఒక 3 ట్రైనర్స్ ఉంటారు. డిజైనర్స్ అన్ని విధాలుగా హెల్ప్ చేయడం, లైక్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, అన్ని చూసుకోవడం కోసం డిజైనింగ్ సపోర్ట్ కింద ఒక 3 ట్రైనర్స్ అనేది ఇప్పుడు ఉంటారు. ఓకే, సో ఇనిషియల్గా ట్రైనింగ్ కూడా ఇస్తారు? సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆర్యా ఎక్స్పోర్ట్ సంబంధించి మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి మా వ్యూస్తో షేర్ చేసుకున్నందుకు, మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూస్ చూసారు కదండి, ఆర్యా ఎక్స్పోర్ట్ వారికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మనకి కటింగ్ ప్రాసెస్ జరుగుతుంది, ఎలా స్టిచింగ్ ప్రాసెస్ జరుగుతుంది, ఇక్కడ ఎంబ్రాయిడరీ మెషిన్ వర్క్ అనేది ఎలా జరుగుతుందో కంప్లీట్గా చూసాము. అండ్ ఎవరైతే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే మీ ఇండివిజువల్ బ్రాండ్స్తో మార్కెట్లోకి లాంచ్ చేయాలన్నా కూడా వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు సపోర్ట్ చేస్తారండి. అండ్ రీసెల్లర్స్ ఎవరైతే ఉంటారు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం. అడ్రస్, డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు, పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తారు. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి, ఎందుకంటే చాలామంది బిజినెస్ చేయాలనుకుంటారు అండ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటారు, బట్ ఎక్కడ డిజైన్ చేయాలి, ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా చాలామంది తెలీదు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్. బై బై.